అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం కెటరాక్ట్ గురించి తెలుసుకుందాము కెటరాక్ట్ అంటే ఏంటి రావడానికి గల కారణాలు లక్షణాలు చికిత్సా విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందామండి కెటరాక్ట్ని మనం శుక్లాలు అంటాము మోతిబిందు అని కూడా పిలుస్తూ ఉంటారండి సాధారణంగా మన కంటిలో లెన్స్ అనే ఒక భాగం ఉంటుంది ఈ లెన్స్లో ఏమైనా మార్పు ఏర్పడినట్లయితే కటరాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కటరాక్ట్ రావడానికి గల కారణాలు ఏంటి ఈ కటరాక్ట్ అనేది ఎక్కువగా వయసు పైబడిన వారిలో అంటే అరవై ఏళ్ళు పైబడిన వారిలో చూస్తూ ఉంటాము జనరల్గా ఈ లెన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి కానీ వయసు పెరిగే కొద్దీ ఈ లెన్స్ అనేవి తెల్లగా మారుతూ ఉంటాయి అంటే మసకగా మారుతూ ఉంటుంది అలాగే పుట్టిన పిల్లల్లో కూడా ఈ కెటరాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సమయంలో సరైన న్యూట్రిషన్ లేనట్లయితే కేటరాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మన కంటికి ఏవైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ శుక్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కటరాక్ట్ ఎక్కువగా డయాబెటీస్తో బాధపడేవారు లేదా ఎక్కువగా మెడిసిన్స్ స్టీరాయిడల్ మెడికేషన్స్ కానివ్వండి రేడియేషన్స్ ఎక్కువగా రేడియేషన్ ఉండేవారిలో కూడా ఈ కెటరాక్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కెటరక్ట్ వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి ఈ కెటరాక్ట్ ఉన్నవారిలో చూపు అనేది క్రమంగా మందగిస్తుందండి మసకగా కనబడుతూ ఉంటుంది ఈ సివియారిటీ అనేది ఎక్కువగా సాయంత్రం పూట కనబడుతూ ఉంటుంది ఎక్కువగా ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో సాయంత్రం సమయంలో ఎదురు నుంచి వచ్చే వెహికల్స్ నుంచి వచ్చే హెడ్లైట్స్ కానివ్వండి మనకి ఈ హెడ్లైట్ వచ్చినప్పుడు మనకు సరిగ్గా కనబడదు చూపు అనేది సరిగ్గా కనబడదండి బ్లర్డ్గా కనబడుతూ ఉంటుంది మబ్బుగా కనబడుతూ ఉంటుంది అలాగే కెటరాక్ట్ ఆపరేషన్ ఎలా చేస్తారు ఈ కెటరాక్ట్ ఆపరేషన్ అనేది మూడు విధాలుగా చేయొచ్చు అండి కన్వెన్షనల్గా సర్జరీ చేసి అంటే ఒక బ్లేడ్ సహాయంతో మనం లెన్స్ అనేది రిమూవ్ చేసి ఆ తర్వాత ఇంకో కొత్త లెన్స్ అనేది అమర్చుతారు ఇది కన్వెన్షనల్ మెథడ్ అండి ఈవి ఈ మెథడ్ని మనం ఈసీసీఈ మెథడ్ అంటాము అంటే ఎక్స్ట్రా క్యాప్షులర్ కట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా న్యూ టెక్నిక్ అనేది ఉంది వీటిని మనం ఫ్యాకో ఎమల్సిఫికేషన్ టెక్నిక్ అంటాము లేదా ఫ్యాకో అంటామండి ఈ మెథడ్లో ఏంటంటే బ్లేడ్ ఉపయోగించకుండా అల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్ అనేవి ఉపయోగిస్తారు ఈ అల్ట్రాసౌండ్ వైబ్రేషన్స్ వలన మనకి లెన్స్ అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటుంది అంటే విరిగిపోతూ ఉంటాయి ఈ విరిగిపోయిన లెన్స్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ మనం కొత్త లెన్స్ అనేవి డాక్టర్స్ అమ్మచ్చుతారు ఇది ఇంకో మెథడ్ అండి రీసెంట్గా మనకి లేజర్ సహాయంతో కూడా ఈ కెటరాక్ట్ ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు ఈ ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ ముందు రోజు కొన్ని యాంటీబయాటిక్ డ్రాప్స్ అనేవి ఉపయోగించమని సజెస్ట్ చేస్తారు అలాగే ఈ ఆపరేషన్ చేసే రోజు మనకి కొన్ని ఐ డ్రాప్స్ అనేవి వేస్తారు ఈ డ్రాప్స్ వలన మనకి అనస్తీషియా వస్తుంది అంటే మనకు ఎటువంటి నొప్పి అనేది ఉండదు కొందరికి జనరల్ అనస్తిషియాలో కూడా ఈ సర్జరీ అనేది చేస్తారు ఈ కెటరాక్ట్ ఆపరేషన్ అనేది చాలా సింపుల్ మెథడ్ అండి కానీ డయాబెటీస్తో బాధపడేవారు మాత్రం వారు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో అయిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలి అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉండాలి ఎవరికైతే గుండెకి సంబంధిత వ్యాధి ఉన్నవారు ఈసీజీ టూడీఏకో టెస్ట్ అనేది ముందుగా చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి అలాగే బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్సగా అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ యాస్పిరిన్ వార్ఫెరిన్ ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు వారు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని మనం ఆపరేషన్ చేయించుకోవాలి అలాగే ఈ కెటరెక్ట్ ఆపరేషన్కి సుమారు పదిహేను నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతూ ఉంటుందండి ఖర్చు అనేది సుమారు పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు అవుతుంది ఈ ఖర్చు అనేది వేరీ అవుతుందండి ఎందుకంటే మనం ఎటువంటి సర్జరీ చేయించుకుంటున్నాం అంటే మనం లేసర్ సహాయంతో చేయించుకుంటున్నామా లేదా ఫ్యాకో మెథడ్ అల్ట్రా సౌండ్ వైబ్రేషన్స్తో చేయించుకుంటున్నామా లేదా సర్జరీ ట్రెడిషనల్ సర్జరీ మెథడ్ ఎటువంటి మెథడ్ చేయించుకుంటున్నామో దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అలాగే ఈ శుక్లాల యొక్క సివియారిటీ బట్టి కూడా ఖర్చు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఉపయోగించే ఎటువంటి లెన్స్ అనేది డాక్టర్స్ పెడుతున్నారు ఇంట్రా ఒక్యులర్ లెన్స్ అంటాము ఈ లెన్స్ రూపంలో కూడా మనకి సర్జరీ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి కటరెక్ట్ ఆపరేషన్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్గా కంటిని ఎక్కువగా నలపకూడదండి మెడ భాగం నుంచి కింద భాగం వరకు మనం స్నానం చేయాలి తల స్నానం చేయకూడదు మొహాన్ని మనం వేడి నీళ్ళతో తుడుచుకోవాలి టీవీ ల్యాప్టాప్ అలాంటివి చూడకూడదు దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి అలాగే మనం ఒక కన్నుకి కట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు వారాల తర్వాత ఇంకో కన్నుకి మనం కట్రాక్ట్ ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు ఒకవేళ మీకు సడన్గా కన్ను ఎరుపుగా ఉన్నా లేదా ఏదైనా చూపు మందగించినట్టు అనిపించినా లేకపోతే కంటి నుంచి ఏదైనా తెల్లటి పదార్థాలు బయటకు వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి ఇది కంప్లీట్ సేఫ్ ప్రొసీజర్ అండి ఒకసారి కెట్రాక్ట్ అనేది ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్రాక్ట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది ఇది కంప్లీట్గా కట్రాక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ